राध आरुगुरु कृष्णुलु लाठी तोने ఐఎస్ఐ ఏజెంట్లం విరగొట్టాను మర్యాదగా చెప్పి అక్కడ వాళ్ళు ఎవరు ఐఎస్ఐ ఏజెంట్లా నాకు తెలుసు సార్ ఓని ఉషా తెలుసా తెలుసు సార్ తెలుసా వెరీ గుడ్ ఎక్కడ ఉంది నా గుండెలో ఏంట్రా ఉషా ఎక్కడ ఉంది అని అడుగుతుంటే గుండెల్లో ఉంది కిడ్నీలో ఉంది అని కహనీలు చెప్తున్నావు రాటు తేలిన మీ పోలీస్ హృదయాలకి గుండెల భాష ఎలా అర్థం అవుతుంది నేను ఉషాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఉషా నిన్ను ప్రేమిస్తుందా నాకు తెలియదు ఓహో ప్రేమించలేదని కిడ్నాప్ చేసావు అన్నమాట సార్ ఊర్కే కిడ్నాప్ కిడ్నాప్ అని ఎందుకు అంటున్నారు మీరు జరిగిందేదో తెలియకుండా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు అందుకే కదరా కన్ఫ్యూజన్ లేకుండా ఉషని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు సార్ ఉష చాలా అల్లరమ్మాయి సార్ తన పర్సనల్ ప్రాబ్లం వల్ల సరదాగా వాళ్ళ డాడీని ఆట పట్టించడానికి తానే కిడ్నాప్ చేసుకుంటున్నట్టు డ్రామా ఆడింది సార్ సింపుల్ ఇదే జరిగింది సార్ తనకు తానే కిడ్నాప్ అయితే మరి 10 లక్షలు ఎందుకు అడిగిందిరా భలేవారు సార్ మీ పెళ్ళాన్ని ఎవరిని కిడ్నాప్ చేసి ఫ్రీగా వదిలిపెడతామంటే మీరు నమ్ముతారా సార్ సార్ ఈ కిడ్నాప్ డ్రామా నమ్మించడానికే వాళ్ళు నారని 10 లక్షలు అడిగింది సార్ కానీ ఎవరు ఊహించని విధంగా ఇదిగో ఈ ఎదవ 10 లక్షలు లాక్కెళ్ళి పెడి సార్ వీడా మరి ఇంతకు ముందు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు తెలియదన్నా సార్ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే నా చేతికి రావాల్సిన 10 లక్షలు ఆ ఫోటోలో ఉన్నవాడు కొట్టుకుపోతూ ఉండగా నేను చూశాను అంతే ఓహో నీ చేతికి రావాల్సిన 10 లక్షలు అవును సార్ వీడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు పైగా మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు వాట్ అవును సార్ నేను ఉషని మనస్ఫూర్తిగా ప్రేమించాను నువ్వు మామాయిని ప్రేమించినవేంట్రా మగాడు ఆడదాన్ని ప్రేమిస్తే తప్పేంటి సార్ ఉషా నిన్ను ప్రేమిస్తుందా మీకేమైనా చెప్పిందా సార్ చూడుషా వీడిని కైమా కింద కొట్టైనా సరే నా కూతురు ఎక్కడుందో చెప్పించండి అలాగే మీరు పదండి సార్ ఇడియట్ అరే నర్సింహన అవునన్నా వీడు నా బిడ్డ రా అన్న లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం చూడరా బాయ్ ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్న ఏం చెప్తే గదే నడవాలి ఈడ ధమ్కీ నాది ఆఫ్తా నాది మధ్యలో ఏడికెంచో వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా కాంపిటీషన్ అన్నట్టు ఏయ్ ఒక్కనువే 10 మంది పుంగి వల్ల కొట్టినా అని పెద్ద తురుమానుకుంటున్నా ఆయన ఇట్లా మస్త్ మస్త్ మస్తు చూసినాం మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే నీ సంగతి ఏంద్రా యమన్ కాడి ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజులు దుకాణం పెట్టుకోవాలా చలో బాయ్ తెలుసో తెలియకో చేసినావు నీకు అంతగా దాదాగిరి చూకుంటే నా దగ్గర పని చేసుకో నేను అక్కడ కింద పని చేయా అరే ఏం నర్సింహనాయుడు అన్నా చాలా మొండాడు ఎవరి మాట ఏండు చాలు తీవా మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం చలో నర్సింహన కొడుకువి ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది సర్రా బాయ్ గట్లని గాని బయట మాత్రం ఉల్టా చెప్పు ఎందుకు అరే మా ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్ జ్ఞానాన్న భయపడిపోయిందన్న ఫీలింగ్ లో ఉండిపోతారు అవునరా బాబు సరే పో అరే అది గది పట్టుకరారా నేను ఇచ్చిందే కదరా అరే లవ్ బాయ్ గిఫ్ట్ తెచ్చిన గిఫ్టా ఏందది ఓ పంజే ఎరకైతుంది ఏంది బాయ్ ఇది
పెయింటింగ్. ఇది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చికే తలగీసినట్టు ఉంది. ఏ సాలాడేసిండు ఇసండి గలీజ్ పెయింటింగ్ ఆ జిందగీ. ఏది అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఉక్కబే మంచిగా లేకుంటే మన మాసా మందలించాడు రా గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన కైరతావదలో మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాని పందులు పందుకొక్కలు తిరుగుతున్నాయి గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది. మంచిది నరసింహన వస్తా. మంచిదన్నా వస్తా సినా సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ. చలో పెద్ద మనిషి పాత పరిచయం అని కైరతావ సంలాయించుకోరి పది పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా పది పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా అవే. అయినా క్రైమ్ చేస్తున్నాడు కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా దశ పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా నీ హిసాబ్ అలాగుందా? అవురా నేను సీరియస్ గా ఆయనకి దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పూరల పుంగి వల కొడుతురని నా పుంగి కంజోర్ చేస్తావు. కొట్ట నీ సజా జరా వెంచుతా. పందులు తిరుగుతున్నాయని చెప్పి ఏంటి బావా ఎంత పని జరిగిందో విన్నావా? ఏమైంది బావా? నా సారా లారీ దారిలో ఆపి ఎవడో కొట్టుకుపోయాడు బావా. అయ్యయ్యో బావా నీకెంత కష్టం వచ్చింది బావా. కూల్ డ్రింక్ ఏమిటి? నా సారా లారీ ఎవడో కొట్టుకుపోయి నేను పగిలినే రోడ్డును పడితే నీ కూల్ డ్రింక్ సంతోషం ఉన్నా. నాకే కాదు బావా నుదుటు రాత రాసిన భగవంతుడు కూడా సరదాగా కూల్ డ్రింక్ తాగాలంటది ఈ సందర్భంగా. నీకేమైనా బుద్ధి ఉందా? ఏదన్నా బాధ వస్తే ఇతను తోట చెప్పుకోవడం ఇతను తోట చెప్పుకో బావా. ఆ ఊరికి ఈ ఊరంతో ఈ ఊరికి ఆ ఊరు అంతే నాకు కష్టం వచ్చినప్పుడు ఇంకా బాగా నవ్వావు నువ్వు. ఇవే రెండు కూల్ డ్రింకులు బావా తాగుతాడు. ఇదిగా రెండు కూల్ డ్రింకులు కాదు రెండు విస్కీ బాటిల్స్ కూడా తెచ్చుకుని తాగు నాయన. నీకు దండం బాబు నీకు దండం. రారా బుద్ధిమాన కదవా రండి సార్. రారా ఎక్కడెందుకుంటారా? చిరంజీవి పక్కన డాన్స్ వేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఆరంభ రమ్యకృష్ణ కాదురా. నా కోళ్ళు నా బుద్ధి కోళ్ళు. రంభా రమ్యకృష్ణ సిస్టర్ రోజా నా బంగారు కోడి పెట్టలు నువ్వు చూసావా? కోడి పెట్టలా లేదా చూడదా? చూడబ్బాయా పోయింది ఏ రంగు కోడి? ఎర్ర రంగు. ఎర్ర రంగు మరి ఇది? ఇది తెల్ల రంగు నాది కాదు. పోయింది రెండో కోడి ఏ రంగు? తెల్ల రంగు. ఇది ఎర్ర రంగు నాది కాదు. సరేలే అయింది ఏదో అయింది కానీ ఈ నగ్మాని ఆ మీనాని కొంటావా? నోటు పాతిక చేసుకోమ్మా. అసలు లాస్లో ఉన్నాను ఓ 50 రూపాయలు ఇస్తా. మా నాయనే సరేలే 75 రూపాయలు. 75 రూపాయలు నా మీనా 100 పది కొంటావా? నా మీనాకి 100 రూపాయలు కొంటావా? ఎలా ఎలామా బాంబే నగ్బాకే 75 రూపాయలు కొన్నప్పుడు మీనా 20 రూపాయలు ఇస్తా. పోయా పోయి కాంచి మళ్ళ కన్నంను కొనుకు నాకు కొంటాడు. అదే మరీతో వచ్చింది. ఇగో ఇంకో 5 రూపాయలు ఎక్కువ ఇస్తారు ఇంకేం మాట్లాడకు తీసుకో. ఇంకో చూడబ్బాయా నువ్వు అసలే ఆకేదో పువ్వేదో తెలియదు. ఈ మధ్య దొంగ కోడి పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు అందులో మన పేటలు. జాగ్రత్త మన కోళ్ళు పట్టి మనకే అమ్మేస్తున్నారు. జాగ్రత్త వస్తావా. గుడ్ మార్నింగ్ సార్. మీరు మాజీ ఎస్ఐ బెల్లం అప్పారావుని. ఒకరోజున ఇంటర్నేషనల్ కేడీ అండర్ గ్రౌండ్ వరల్డ్ కింగ్ అయినటువంటి ఆ వరదరాజులు గాన్ని డైరెక్ట్ గా అటాక్ చేశాను. కానీ వాడి బలం ముందు నా బలం చాలలే సార్. వాడు నా నడుము తిరగొట్టి నా ఉద్యోగం పీకించి నన్ను వీల్ చైర్ కి అంకితం చేశారు. అది సార్ నా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. ఏం కావాలి మీకు? వస్తున్నాను సార్. మన నగరంలో శాంతి భద్రతలు క్షీణించడానికి లాండ్ ఆర్డర్ నశించడానికి ఇద్దరు లేడీ విలన్స్ కారణమండి. వాళ్ళని కంట్రోల్లో పెట్టమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అందులో ఒకటి ముసల్దండి ఒట్టి మాయల మరాఠీ. నోరు విప్పిందంటే అన్ని డబుల్ మీనింగ్ డైలాగులే. రెండోది కుర్రపిల్ల ప్యూర్ మెంటల్ కేస్ సార్. వీళ్ళిద్దరే సార్ నేను చెప్పిన లేడీ విలన్స్. ఇంత సిన్సియర్ ఆఫీసర్ నేను నాకు ఈ ముసల్ది తల్లిగా పుట్టింది. ఈ విచిత్ర వేషధారిని ఈ టింగర్ బుచ్చి నా కూతురుగా పుట్టింది. బ్యాడ్ లక్. మీ రిపోర్ట్లు పట్టించుకోక బాబు. వీళ్ళ తాతయ్య ఏదో పని మీద పక్క ఊరు పెడుతూ
హడావుడిగా నన్ను ప్రేమించేశారు. అర్జెంటుగా 8 నెలల్లో వీడు పుట్టేశాడు. మెదళ్ళేని నెల తక్కువ సన్నాసి. మా నాన్నకేమో సంపాదన లేదు, నాకేమో వయసు వచ్చింది. అర్ధరాత్రి కాలేసుకుని గట్టిగా కౌగిలించుకుని సంతోషంగా కళ్ళు తెరిచి చూస్తే పొత్తనేమో ఈ ముసలిమేకు. ఇలా ఎన్నాళ్ళు బాసు. దీనికి పెళ్లి చేయటానికే బాబు చిన్న చిన్న చేతి పనులు చేస్తున్నాం. ఇక నుంచి ఈ ఊళ్ళో గాని ఈ పేటలో గాని ఇలాంటి పిచ్చి పిచ్చి మూమెంట్లు ఇస్తే మూతి మూకుడైపోద్ది. తెలుసుగా, నీకు కావాల్సిన మనవాళ్ళ పెళ్లి అంతేగా. అంతే బాబు. నేనున్నాను. ఓ మంచి రోజు చూసి, ఓ మంచి సంబంధం చూసి దగ్గర నేను పెళ్లి చేయిస్తాను. పెద్దోళ్ళని చిన్నోళ్ళు కొట్టచ్చటి. వయసుదే ఉందే, రేవులో ఉన్న తాడి చెట్టు కూడా ఏళ్ళు వస్తున్నాయి. బుద్ధి లేకపోయిన తర్వాత వయసు వచ్చేం లాభం? ఒక్కసారి తిరగరా. ఎందుకే అమ్మా, నీ అమ్మ కూడా ప్రీతో మాడ ఏంటి నన్ను దెబ్బ కొట్టావు? ఓసి మూతి వంకిపోయిన పనికి పని ముసలిమేకు. నా కళ్ళోకి వచ్చిన వాడు బాసు, నా కూతురు నేర్పిన వాడు బాసు, నాతో డ్యూయట్ పాడిన వాడు బాసు, నన్ను పెళ్లి చేసుకుని శోభన చేయాల్సిన వాడు బాసు. ఆ బాసు నీ మానవరాలి పెళ్లి దగ్గరుండి చేయిస్తానంటే అట్టాగే బాబు అంటూ మూతి జయకారం చేసుకుని సాగదీస్తావా? ప్రాణాలు తీస్తా. తర్వాత తిద్దుగానే ముందులరా, బాసు నువ్వు చేసుకోవడం నాకు కూడా ఇష్టం, కానీ నువ్వు ఇలా సర్కస్ పిల్లలాగా ఓ బూతు బొమ్మలా కనపడితే అతన్ని వేపు కన్నెత్తి కూడా చూడటం. నా మాట విన, చక్కగా బొట్టు కాటుగా పెట్టుకుని అందమైన చీర కట్టుకుని పవిత్రమైన హిందూ కన్న పిల్లలా కనిపించమ్మా. పులయ్య, ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ బాక్స్ తీసురా, ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. గైగర్ రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససై మీద టైంకి రారు, ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా, అయ్యో అయ్యో అబ్బా, అయ్యో అయ్యో. జయా తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టి పెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా, రేపు వెళ్దాం. కుదరదు, ఇవాళ వెళ్ళాలి, పదండి. తప్పదా, సరే పద. అమ్మా తాళం, నువ్వు తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడా రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు, పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే ఓ పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా పొంద ఆరోగ్యం ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పడం కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇక నా డబ్బులు, నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. 2 టికెట్లు బాబు. మనం చాలా అదృష్టవంతులు జయ, కేవలం 2 టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు, ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు రా. ఇదిగోనా మా ఫ్లాస్కో. అవును మహామంత్రి, మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో తన్ని పిల్లలందరూ కలతపడి కలవరపడి కథావికలమైపోతున్నారని విన్నాం. ఈ కొరత తీరేదేలా? అదెంత పని మహాప్రభు. దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం. మహారాజా, ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులం గారి పుత్రిక, పేరు బృంగి. బృంగి చూస్తే చాలు చురుక్కుమంటుంది, తాకితే చాలు తరుక్కుపోతుంది. వాగుడు చాలు, తెర తొలగించు చూపించు. కళ్ళు జిగేలు ఉన్నాయా మహారాజా? కళ్ళు జిగేలు మనడం లేదు, గుండె గుబేలు మంటోంది. ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి. మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా, లాగించామంటారా? లాగిస్తా మహామంత్రి. ప్రభు, ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగుతో ముడి వేసి ఊడేదాకా లాగించండి. మహారాజా నన్ను మన్నించండి, మహారాజా నన్ను వదిలేయండి. తదుపరి కొంకిణి దేశాధీశులైన కుమార మహారాజులందారి ముద్దుల పట్టి పేరు క్రోణి. క్రోణి
పేరు చిత్రంగా ఉంది చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది పరికిందండి ప్రభు ఈ ముక్కేవుడి కుక్కేవుడా ఉంది ఎవరికి చిక్కని మీ ఉక్కు ఉదయాన్ని కుక్కమై పట్టేస్తుంది ఈ ముక్కు చింతకాయ తుక్కు మహామంత్రి ప్రభు ఈ చిటికల శాస్త్రిని బొప్పట్ల పెనంపై వేయించి బొప్పలు పుట్టించండి చిత్తం ప్రభు 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 వారు ప్రణయ సమాధిలో ఉన్నారు స్నానాలు గట్రా చేయరు మీరు క్షీరాభిషేకం చేయండి పాలు పాలు పాలాభిషేకం నువ్వు విన్నది నిజమే ఆ అమ్మాయి విగ్రహమే అప్పుడెప్పుడు కలకత్తాలో అమితాబ్ బచ్చన్కి తమిళనాడులో ఖుష్బుకి గుడి కట్టించారన్నారు చూడు ఆ లెవెల్ లో మా ఓబుల్ రెడ్డి ఇక్కడ అమ్మాయికి పూజలు చేస్తున్నాడయ్యా ఇంతే ప్రసాదమా ఒన్ని అమ్మక్కడు పాడ ప్రసాదం పంపడానికి ఇదేమన్నా సత్యనారాయణ అడుగుతుంటాయా ఇగో ఇదేమో పబ్లిసిటీ మాకు ఉంటా అయ్యో బాబోయ్ ఇదేంటంటే 100 లీటర్ల పాలు 50 కేజీలు తేనే 50 కేజీలు నెయ్యి ఎలా పాలు చేస్తాడు నాలని పేదోడిగా వచ్చి కదండి నువ్వు వెళ్ళి ఐడియా ఇచ్చావు అనుకో నీ ఒంట్లో బ్లడ్ అంతా తీసి రక్తాభిషేకం చేస్తాడు ప్రాబ్లం అది కాదురా అసలు వీడు ఎప్పుడు స్నానం చేస్తాడని టోటల్ స్టేట్ ఎదురు చూస్తాను అలాగే అమ్మయ్యా వచ్చావా రా లాభం లేదండి మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు జ్యోతిలక్ష్మి మధ్య తాగితే జయమాలి దాహం తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పర్వాలేదు అన్నట అలా ఉంది నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి భగవంతుడా